Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. ఎగ్జిట్ పోల్స్ నిజం కాదా? బిగ్ ట్విస్ట్ ఇదే. తెలంగాణలో పొలిటికల్ ట్విస్ట్లు కొనసాగుతున్నాయి. పోలింగ్ ముగిసింది, ఎగ్జిట్ పోల్స్ వెల్లడయ్యాయి. ఇదే ఇప్పుడు అసలు ఉత్కంఠకు కారణమవుతోంది. కేటీఆర్ ఈ ఎగ్జిట్ పోల్స్ను వ్యతిరేకించారు. కాంగ్రెస్ గెలుపుపై ధీమాతో ఉన్నా పోలింగ్ సరళిపై తుది అధ్యయనం చేస్తోంది. బీఆర్ఎస్ వార్ రూమ్ లెక్కలు వేరుగా ఉన్నాయి. తాజా లెక్కలతో ఎగ్జిట్ పోల్స్ నిజం కావా? ఫలితం మారనుందా? అసలు ఏం జరుగుతోంది? ఏం తేల్చారు? తెలంగాణలో పోలింగ్ తరువాత మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ కాంగ్రెస్కు అధికారం ఖాయమని తేల్చాయి. కానీ మరికొన్ని హంగ్, మరికొన్ని బీఆర్ఎస్కు అనుకూలంగా ఫలితాలు వెల్లడించాయి. మంత్రి కేటీఆర్ ఈ ఎగ్జిట్ పోల్స్ను తిరస్కరించారు. తాము 70 సీట్లకు పైగా గెలుస్తున్నామని ధీమా వ్యక్తం చేశారు. తుది పోలింగ్ శాతం వచ్చిన తరువాత ఫలితంపై క్లారిటీ వస్తుందన్నారు. కాంగ్రెస్ మాత్రం బీఆర్ఎస్కు 25 సీట్లు వస్తాయని చెబుతోంది. ఈ పోరులో బీజేపీ అందరి అంచనాలను దాటుతున్నట్లు కనిపిస్తోంది. అయితే పోలింగ్ రాత్రి వరకు కొనసాగింది. చివరిగా పోలింగ్ శాతం 70.66గా ఎన్నికల సంఘం తేల్చింది. 2018లో పోలింగ్ శాతం 73.74% ఉంది. ఇదే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్ అంచనాలపైన సందేహాలకు, తుది ఫలితాలపైన ఉత్కంఠకు కారణమవుతోంది. పోలింగ్ సరళిపైన కాంగ్రెస్ బీఆర్ఎస్ వార్ రూమ్స్లో విశ్లేషణలు మొదలయ్యాయి. కాంగ్రెస్ తమకు నల్గొండ, మహబూబ్నగర్, ఖమ్మం జిల్లాల్లో ఏకపక్షంగా పోలింగ్ జరిగిందనే అంచనాకు వచ్చింది. కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లో బీఆర్ఎస్తో గట్టి పోటీ ఎదుర్కొన్నట్లు తేల్చారు. ఇటు బీఆర్ఎస్లోనూ పోలింగ్ సరళిపైన అర్ధరాత్రి వరకు విశ్లేషణలు జరిగాయి. తెలంగాణలో గతం కంటే పోలింగ్ శాతం పెరిగితే ప్రభుత్వ వ్యతిరేకత ఉంటుందనేది విశ్లేషణ. కానీ గతం కంటే పోలింగ్ తగ్గింది. బీజేపీ గణనీయంగా ఓట్లు దక్కించుకుంది. బీజేపీ పలు సీట్లలో 1వ, 2వ స్థానంలో ఉండేలా ఓట్లు పడ్డాయనే విశ్లేషణలు వస్తున్నాయి. బీజేపీ చీల్చింది ఎవరి ఓటు? బీఆర్ఎస్ వ్యతిరేక ఓటు కాంగ్రెస్తో పాటుగా దక్కించుకుందా, లేక బీఆర్ఎస్ అనుకూల ఓటు కూడా తన వైపు మళ్లించుకుందా అనేది ఇప్పుడు ఎన్నికల ఫలితాలలో గెలుపు ఓటములను డిసైడ్ చేయబోతోంది. ఈ లెక్కలపైన రెండు పార్టీల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీకి పడిన ఓటుతో తమకు నష్టం లేదనేది కాంగ్రెస్ వాదన. బీసీ నినాదం పనిచేసి బీఆర్ఎస్ ఓటింగ్ చీలిందనే విశ్లేషణలు ఉన్నాయి. ఆ ఓటింగ్ ఎంతమేర ఉంది? దాదాపు 30 నియోజకవర్గాలలో బీజేపీ ఫలితాన్ని నిర్దేశించే స్థాయికి చేరిందని ఇరు పార్టీలు అంగీకరిస్తున్నాయి. తమ వ్యతిరేక ఓటునే బీజేపీ చీల్చిందని బీఆర్ఎస్ భావిస్తోంది. కాంగ్రెస్ హైప్ చేసినంత స్థాయిలో అనుకూలత ఉంటే గతం కంటే దాదాపు 4% పోలింగ్ ఎలా తగ్గుతుందని గులాబీ నేతలు ప్రశ్నిస్తున్నారు. కాంగ్రెస్కు ఓట్లు పెరుగుతాయి కానీ అధికారులకు వచ్చే ఫిగర్ సాధించలేరనేది అంతర్గత చర్చల్లో చెబుతున్న మాట. కానీ ఓటింగ్ సరళి తమకు అధికారం ఖాయమని తేల్చుతుందని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. ఇదే సమయంలో వాటరు నాడి అర్థం కాని నియోజకవర్గాలు ఉన్నాయి. దీంతో హంగ్ పైన చర్చ సాగుతోంది. మొత్తంగా ఎగ్జిట్ పోల్స్కు భిన్నంగా తెలంగాణలో ఎన్నికల ఫలితాలు ఉంటాయా, లేక ఏకపక్షంగా ఉంటాయా అనేది 3న తేలనుంది.